మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మనలను బాగు చేసే దేవుడు, మనలను స్వస్థపరిచే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. లూకా గారు రాసిన సువార్త 8:48. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు యెహోవా రాఫా, నేను స్వస్థపరచు దేవుడను. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మీరు నా వాక్యమును శ్రద్ధగా విని నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనిన ఎడల ఐగుప్తీలకు వచ్చిన యో రోగం మీ దగ్గరికి రాదని, ప్రతి రోగము నుండి స్వస్థపరచు దేవుడను నేనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన ఏ రోగాలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ కష్టాలున్నా వాటన్నిటినీ నయం చేసి ఆరోగ్యవంతునిగా చేసే ఆరోగ్య ప్రదాత యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసిన 3.5 సంవత్సరముల ఆ మహిమ పరిచర్యలో ఆయన అనేక స్వస్థతలు చేశారు. ఆయన ఒకనాడు సువార్త ప్రకటించుచు ఉండగా యాయీరు అనే శతాధిపతి దగ్గర నుంచి ఒక కౌరు వచ్చింది. తన కుమారుడికి బాగోలేదని, యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి రావాలని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు అయితే చాలా త్వరగానే ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఈ లోపల 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అవుతున్న ఒక స్త్రీ ఆ రోడ్డు మీద పరిగెట్టుకుంటా వచ్చి యేసుక్రీస్తు వస్త్రాన్ని పట్టుకుందావిడ. పట్టుకుని స్వస్థత పొందిందని ఆమె ఎరిగి, పరిశుద్ధ లేఖనాల్లో ఉంటుంది ఆమె రక్త ద్వారా కట్టెను అన్న మాట ఆవిడ ఎరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెనక్కి తిరిగి ఆమెతో మాట్లాడిన మాట. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలిగిన దానివైపు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు, అంతేకాదు ఒక సంబంధమును నెలకొల్పుకునే దేవుడు. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో ఉంది అని అంటే తన తండ్రే ఒకంత తన కూతురుని చేదరించుకుని ఉండొచ్చు, కానీ పరమ తండ్రి అయిన ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఆమెను సంబోధించిన ఆ సంబోధన ఒక్కసారి ఆలకిద్దాం. కుమారి, ఒక సంబంధాన్ని నెరవేర్చారు, ఒక సంబంధాన్ని నెలకొల్పుకున్నారు. స్వస్థపరచటమే కాదు, అంతవరకు తన బ్రతుకులో పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగివ్వటమే కాదు, సంబంధాన్ని నెలకొల్పుకున్న గొప్ప దేవుడు, సమీపముగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండి అనేకులు నీ చుట్టూ ఉన్నా గానీ ఆదరించేవారు లేక ఆదరణ కొరవై ఉన్న నీకు ఈ దినాన దేవుడిస్తున్న వాగ్దానం. ఆయన నిన్ను తన కుమారుడిగా, తన కుమారిగా ఆయన పిలిచి హత్తుకుని అక్కున చేర్చుకుంటున్నవాడు మన పరలోకపు తండ్రి. ఆయన మనకున్న రోగాల్ని స్వస్థపరచటమే కాదు, పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగివ్వటమే కాదు, ఆయనకు మనకు మధ్యన ఒక ఆరోగ్యకరమైన సంబంధం. ఆయన తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఉండగలుగుటకు, ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారిగా మనం జీవించగలుగుటకు కృపచూపుతున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒక్కసారి నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, ఎవరెవరి దగ్గర సంబంధాన్ని కోల్పోయి రకరకాల పరిస్థితులలో రకరకాల మాటలతో దుయ్యబట్టి రకరకాలుగా నలిగిపోతున్నావేమో, యేసయ్య దగ్గరికి రా. ఆ యేసుక్రీస్తు ప్రభు
నిన్ను చేరదీస్తాడు, నీతో సంబంధాన్ని నెలకొల్పుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను సమాధానంతో నింపుతాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆ స్వస్థపరిచే దేవుణ్ణి, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆ సమాధానం ఇచ్చే దేవుణ్ణి దగ్గరికి చేర్చుకో. నీ కొరకే దినమెల్లా చేతులు చాపి నీ రాక కొరకు, నీ పిలుపు కొరకు, నీ చూపు కొరకు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు ప్రభు కౌగిలిలో ఒదిగిపో. నీకు ధైర్యం కలుగునుగాక, దేవుడు నిన్ను ఆదరించునుగాక. ఈ దినమంతా దేవుడు తన వాక్కుతో, తన స్పర్శతో నిన్ను సంధించి నీకు ధైర్యం ఇచ్చి అనేకులకు ధైర్యం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మంచి దేవుడా, నీకు స్తోత్రం. నీవు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు, మాకు సమాధానమిచ్చే దేవుడవు, మాతో ఒక సంబంధమును నెలకొల్పుకునిన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే గుండె చెదిరిన వారున్నారో, సంబంధాలు కోల్పోయిన వారున్నారో, స్వస్థత లేని వారున్నారో, సమాధానం లేని వారున్నారో, వారందరి కొరకే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు ప్రతి ఒక్కరికి సంతోషమునిచ్చి, స్వస్థతనిచ్చి, ఒక ఆరోగ్యవంతమైన సంబంధముతో ప్రభా వారిని హక్కున చేర్చుకుని ఆశీర్వదించి దీవించుమని, ఈ దినమంతా నీ యొక్క దీవెనలతో నింపుమని, మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.